హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము బుద్ధిలేనివాడు అనే కథను విందాం. ఒక గ్రామంలో ఒక గొప్ప జ్యోతిష్యుడు ఉండేవాడు. ఆయనకు లేకలేక ఒక కొడుకు కలిగాడు. కానీ వాడు మూఢుడు. జ్యోతిష్యుడు వాడికి అతి కష్టం మీద ప్రశ్నాశాస్త్రం నేర్పాడు. వాడు ఆ శాస్త్రాన్ని చిలకలాగా నేర్చుకున్నాడు. ఒకనాడు జ్యోతిష్యుడు వాడిని రాజుగారి వద్దకు తీసుకుని పోయి, మహారాజా, వీడు నా కొడుకు, ప్రశ్నశాస్త్రం పూర్తిగా నేర్చుకున్నాడు, కావలిస్తే పరీక్షించి చూడండి అన్నాడు. రాజు తన పిడికిట ఒక ఉంగరం పెట్టుకొని, నా చేతిలో ఏమున్నది అని అడిగాడు. మూఢుడు కొంచెంసేపు గుణించి, మహారాజా, మీ చేతిలో ఉన్నది మూల పదార్థం కాదు, జీవ పదార్థం కాదు, ధాతు సంబంధమైనది అన్నాడు. భేష్, ఇంకా చెప్పు అన్నాడు రాజు. అది గుండ్రని వస్తువు, మధ్యలో శూన్యంగా ఉంటుంది అన్నాడు మూఢుడు. నిజమే, ఇంకా చెప్పు అన్నాడు రాజు మెచ్చుకుంటూ. మూఢుడు పొంగిపోయి, మహారాజా, మీ చేతిలో ఉన్నది తిరగలి రాయి అన్నాడు.